పనికి కాస్త బ్రేక్ దొరికితే చాలు కాంక్రీట్ జనారణ్యం నుంచి పారిపోయి ప్రకృతి వడిలో సేద తీరాలి అనుకుంటున్నారు ఎక్కువ మంది. దాంతో ఉన్న చోటుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న పచ్చని చెట్లు పారే జలపాతాలను వెతుక్కుని మరీ వాటి చెంతకు చేరుతున్నారు. ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో ఇలాంటి టూర్లకు భారీగా క్రేజ్ పెరిగింది. భారీగా ఖర్చు చేసి మరీ అలాంటి ప్రాంతాలకు రెక్కలు కట్టుకుని వాలిపోతారు ప్రకృతి ప్రేమికులు. ఇలా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా కనిపించే గ్రామమే పోరా. పేరుకు గ్రామం పేరు పోరా అయినా ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశాన్ని ఒక్కసారి చూస్తే వదలరు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఈ గ్రామం ఉంది. చుట్టూ మడ అడవులు, నాలుగు వైపులా నీరు ఉండి మధ్యలో ఐలాండ్లా కనిపించే అద్భుత గ్రామం పోరా. ఇది ఒక మత్స్యకార గ్రామం. ఈ ప్రాంతంలో దాదాపు 300 కుటుంబాలు నివాసముంటున్నాయి. సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడటం వీరి జీవనాధారం. గ్రామానికి మూడు వైపులా ముగ్గురు గ్రామదేవతలు కొలువై ఉండగా ఒక ఆలయం మాత్రం గ్రామానికి మధ్యలో ఉంది. ఈ ఆలయం విశిష్టతను గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లే సమయంలో గ్రామదేవతను మొక్కి వెడతారు. ఇలా చేయటం వల్ల తమకెలాంటి ప్రమాదం జరగదని వారి నమ్మకం. గ్రామదేవతను మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని స్థానికులు చెప్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్కు గ్రామదేవతలపై ఎనలేని నమ్మకమని, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే గ్రామదేవతల జాతరకు ఆయన హాజరవుతారని చెప్తున్నారు. పోరా గ్రామానికి ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం ఉంది. సాధారణంగా బ్రహ్మదేవుని ఆలయం చాలా అరుదుగా ఉంటుంది. లింగరూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి స్థానికులు కొలుస్తూ ఉంటారు. ప్రకృతి అందాలతో కొలువు తీరిన ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.